బడ్జెట్ పై సిఎల్పి నేత భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అట్లాగే ఫేక్ నోట్స్ బయటకు వస్తే దీని ద్వారా అవి మూడు నెలలు లెక్క చెప్తా అన్నాడు. మీకు తెలుసు సంవత్సరాలు అయిపోతున్నా కానీ వాటి గురించి ఇంతవరకు లెక్క పత్రం లేదు. అట్లాగే ఈ బడ్జెట్ అంతా కూడా కేవలం కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్టుల కోసం ప్రవేశపెట్టి అంతిమంగా భారతదేశాన్ని అమ్మకాన్ని పెడుతున్నట్టుగా తయారు చేశారు. చాలా బాధాకరం. దాదాపు 34,83,000 కోట్ల రూపాయల అవుట్లే ఉన్నటువంటి బడ్జెట్లో తెలంగాణకి బైఫర్కేషన్ అప్పుడు రాష్ట్ర విభజన కోసం తెలంగాణ రాష్ట్రానికి చాలా హామీలు ఇచ్చారు. గత 6 ఏళ్ళ నుంచి ఏ రకంగా అయితే మనం నిరాశకు గురయ్యామో ఈ సంవత్సరం కూడా అట్లాగే నిరాశకు గురి చేశారు. ఒక్కటంటే ఒక్కటి కూడా తెలంగాణ రాష్ట్రం గురించి మాటైనా మాత్రం మాట్లాడలేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేదు, గిరిజన యూనివర్సిటీ గురించి మాట్లాడలేదు, లేకపోతే ఇతరత్ర రైళ్లకు సంబంధించి అనేక రకాలైన డిమాండ్స్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో బుల్లెట్ ట్రైన్ కావాలని, స్పీడ్ ట్రైన్స్ కావాలని, బట్ వాటి గురించి కూడా ఎక్కడే మాట్లాడలేదు. అట్లాగే బైఫర్కేషన్ అప్పుడు మనకు ఒక స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం ఆ యాక్ట్లో పెట్టింది, డ్రై పోర్ట్ ఇస్తా అని చెప్పి. సముద్రం మనకు లేదు కాబట్టి తెలంగాణకి కంపల్సరీ ఒక డ్రై పోర్ట్ని ఇస్తామని చెప్పారు. ఆ డ్రై పోర్టు సంబంధించి కూడా దీంట్లో ఏం లేదు, హామీ లేదు, చెప్పలేదు. పూర్తిగా తెలంగాణకి అయితే మరీ అన్యాయం ఇది. మరి తెలంగాణ నుంచి ఎంపీలుగా గెలిచినటువంటి టీఆర్ఎస్ ఎంపీలు కానీ, భారతీయ జనతా పార్టీ ఎంపీలు కానీ తెలంగాణకి ఇంత పెద్ద ఎత్తు నష్టం జరుగుతూ ఉంటే నిద్రపోతా ఉన్నారా, గాడిదలు కాస్తున్నారా? పెద్ద ఎత్తున మనం తెలంగాణ తెచ్చుకుందే వీటి కోసం అని చెప్పి పోరాటం చేసి ఓట్లు వేయించుకుంటారు, ఇవన్నీ సాధించి తీసుకొని వస్తామని. టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎంపీలు కనీసం ఒక్కళ్ళు కూడా లేచి అసలు మాకు ఇంత అన్యాయం జరుగుతుందని మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఇద్దరు కలిసి సహవాసం చేస్తూ పర్లే మాకేమి ఇచ్చినా ఏపైనా పర్లేదు, మీ పని మీరు చేసుకోండి అని చెప్పేటువంటి ఈ ఎంపీలకి తప్పనిసరిగా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీని కూడా నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ దేశాన్ని, ఈ దేశ ఆర్థిక వ్యవస్థని, ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశ ఆత్మగౌరవాన్ని, సామాన్యుడి ఆత్మగౌరవాన్ని అన్నింటినీ కూడా కట్టగట్టి కొద్దిమంది క్రోనీ క్యాపిటలిస్ట్ చేతుల్లో పెట్టి భవిష్యత్ ప్రజాస్వామ్యానికి ఒక పెద్ద ప్రమాదం తీసుకొచ్చేటువంటి ముప్పుని తీసుకొస్తా ఉన్నారు. దీన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇంకా చాలా విషయాలు